ఒకప్పుడు యుద్ధాలంటే గల్లాగల్లా పట్టుకొని తన్నుకునేటోళ్ళు తర్వాత తిట్లతోటి యుద్ధం చేసుకునేటోళ్ళు ఇక సోషల్ మీడియా జమానాల పోస్టర్లు పోస్టర్లతోటి కూడా యుద్ధం చేసుకుంటున్నారు లీడర్లు మన హైదరాబాద్లోనైతే బీజేపీ బీఆర్ఎస్ వల్ల నడమ ఫ్లెక్సీలు పోస్టర్ల వారైతే చిన్నగా అయితే ఇక చూడరాదుర్రీ ఉప్పల్ వరంగల్ హైవే పోంట ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ కడతామని ఐదేళ్ళ కింద పని షురు చేసిన కానీ ఇప్పటికీ ఎక్కడేసిన పిల్లర్లు ఆన్నే ఉన్నాయి ఏడవసిన కంకర కుప్పలు ఆనే ఉన్నాయి ఏమైంది మోడీ గారు ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు షురు చేసి ఐదేళ్ళ ఇంకెప్పుడు ఖతం చేస్తారని దెప్పిపొడుచుకుంటా పిల్లర్లకు పోస్టర్లు గెలిచినాయి రాత్రికి రాత్రే అయితే నిన్ననే ట్విట్టర్లో మంత్రి రామన్న సెంట్రల్ సర్కారు కడుతున్నది కాబట్టి ఈ ఫ్లైఓవర్ జల్దిగా కంప్లీట్ చేస్తలేదు అని పోస్టు పెట్టిండు ఏలు చూస్తే కొండవాకినట్టు బీఆర్ఎస్ అభిమానులు ఊకుంటారా తెల్లారేకల్లా ఏమాయ మోడీ ఇంకెప్పుడు కడతారు ఫ్లైఓవర్ అనుకుంటా పిల్లర్లకు పోస్టర్ లాంటి చిర్రు సెంట్రల్ సర్కారు తెలంగాణ మీద మరవన్న తల్లి ప్రేమ చూపిస్తున్నదనేంతందుకు గిసుంటే సాక్ష్యాలని మస్తుమంది ముక్కిరిస్తుండ్రు ఏండ్ల సంధి ఈ రూట్లో మస్తు ట్రాఫిక్ జాములైతున్నాయి అవుతున్నాయి లోకల్ బీజేపీ లీడర్లు మంత్రి కిషన్ రెడ్డి సారన్న సెంట్రల్ ఓళ్లతోటి మాట్లాడి జర ఫ్లైఓవర్ పనులను పరుగులు పెట్టేయచ్చు కదా అని అంటుండ్రు అయితే బీజేపీలు మాత్రం బీఆర్ఎస్ఓళ్ళ పోస్టర్ల మీద మండిపడుతుర్రు రాష్ట్ర సర్కారే సెంట్రల్ ఓళ్లకు సరిగ్గా లెక్కలు రాసి పంపలేదు జాగాల కిరికిరి ఉన్నకాడ పంచాయతలు తశ్వదేస్తలేదు రాష్ట్ర సర్కారేం సహకరిస్తలేదు అందుకే ఆలస్యమవుతుందని అంటున్నారు ఎవరి మాటలు ఎంత నిజమో గానీ ఆ రూట్లో పోయే జనం పరిశానవుతున్నదైతే వాస్తవం మరి ఇప్పటికన్నా జరా ఫ్లైఓవర్ పనులు ముంగటేసుకొని కతం చేస్తే పబ్లిక్ తిప్పలు తీర్చిన వాళ్ళు అవుతారు సారు జరా పని చూడరీ